తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ జనప్రస్థం. రచన అలపర్తి రామకృష్ణ గారు. మరి కథలోకి వెళ్దాం. వయస్సు మీద పడ్డాక విశ్రాంత జీవితం గడపాలని ఉండదా? ఇప్పుడు వాడికేదో ఇబ్బంది వచ్చిందని, వీడికేదో అనారోగ్యం వచ్చిందని కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇంటి పట్టున ఉండరా మీరు? ఇంట్లో అడుగు పెట్టగానే వనప్రియ దులిపేస్తున్నట్టుగా మాట్లాడింది. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోతే ప్రశాంత వదనంతో కాఫీ కప్పు పట్టుకుని వచ్చి మామూలుగా మాట్లాడేస్తుందని తెలుసు. వానప్రస్థమా జనప్రస్థమా, రెండింటిలో ఏదో ఒకటి కోరుకోమని ఎవరైనా అడిగితే జనం మధ్య ఉండటమే ఆనందమని చెప్పేస్తాను. సమూహంలో ఉండటమే సరదాగా ఉంటుంది. సౌకర్యంగా ఉండే ప్రదేశం కంటే సౌజన్యం వెళ్ళి విరిసే చోటే ఉండాలనిపిస్తుంది. మీ స్నేహితుడు ఫోన్ చేశాడు. మీరేమో సెల్ ఫోన్ ఇంట్లో పడేసి బయట తిరుగుతూ ఉంటారు. ఫోన్ చేసిన వాళ్ళకి సమాధానాలు చెప్పలేక తలప్రాణం తోకపోస్తోంది అనుకున్నట్టుగానే కాఫీ కప్పుతో వచ్చింది వనప్రియ. ఎవరు ఫోన్ చేసింది? మీ ప్రాణ స్నేహితుడు పవన్. ఏం మాట్లాడాడు? మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నాడు, మీతో మాట్లాడాలట. నిరుపేద కుటుంబం నుంచి వాడి జీవిత ప్రస్థానం మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగి పెద్ద డాక్టర్ అయ్యాడు. రోరింగ్ ప్రాక్టీస్తో కోట్లు సంపాదించాడు. చిక్కడపల్లి వదిలి సిటీకి దూరంగా ఉండే విల్లా హౌస్కు మారబోతున్నాడట. కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు మీతో ముచ్చట్లు చెప్పాలనేమో. వాడిని చూసి 2 సంవత్సరాలు దాటింది. తనకేదో సన్మానం జరుగుతుందని రమ్మనమని కబురు చేస్తే వెళ్ళానప్పుడు. 2 రోజులు వాళ్ళింట్లో ఉండి తిరిగి వచ్చేశాను. మళ్ళీ కలవడానికి వీలు పడలేదు. ఒకసారి మిమ్మల్ని హైదరాబాద్ రమ్మని చెప్పాడు. మరోసారి చెప్పింది శ్రీమతి. ఎందుకో నాకు కూడా వెంటనే పవన్ని చూడాలనిపించింది. ఈ రాత్రి హైదరాబాద్ వెళ్తున్నాను అని చెప్పేశాను. లేడీకి లేచిందే ప్రయాణం అన్నట్టు మీ స్నేహితుడు ఫోన్ చేశాడని చెప్పగానే బయలుదేరడమేనా? మై డియర్ ప్రియా, నువ్వు కూడా నాతో రారాదు? నాకెలా కుదురుతుంది? మనవాళ్ళు మనవరాళ్ళు నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేరు. రేపు సాంబయ్య గారి అమ్మాయి పెళ్ళి, దగ్గరుండి అన్నీ చూసుకోవద్దు. వదిన, నువ్వు పక్కన లేకపోతే నా కాలు చేయి ఆడదు అని సాంబయ్య భార్య మరీ మరీ చెప్పింది. మన ఇంట్లో అద్దెకుందే అమ్మాయి, ప్రసవించింది కదా, తనకు పసిపిల్లకి స్నానం చేయించడం చేత కాదు, నేనే చేయించాలి. రేపు మీ పెద్ద మనవరాలి పుట్టినరోజు, అనాథాశ్రమం వెళ్ళి అక్కడ వేడుక జరపాలి పుట్టినరోజు వేడుక. అబ్బా, ఎన్ని పనిలో మీతో పాటు ఊళ్ళు తిరగడానికి నాకెలా కుదురుతుంది? నువ్వు వనప్రియవు కాదే జనప్రియవు అన్నాను నవ్వుతూ. హైదరాబాద్ చేరుకున్నాను. ముందు నాన్నగారి స్నేహితుడింటికి వెళ్ళాను. నా చిన్నతనంలో నాన్న తహసీల్దార్ ఆఫీస్ ముందు చింత చెట్టు కింద కూర్చుని రెమింగ్టన్ టైప్ రైటర్ మీద టక్ 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 అని చప్పుళ్లతో టైప్ చేస్తూ ఉండేవాడు. రాత్రి 9 వచ్చాక స్నానం చేసి గ్రామ్ఫోన్ రికార్డులు వింటూ ఉంటే అమ్మ అన్నం పళ్ళెంలో పెట్టానని కేకలు వేస్తున్నా పట్టించుకునేవాడు కాదు. ఆ గ్రామ్ఫోన్ ఎప్పుడో మద్రాసు మూరు మార్కెట్లో కొన్నట్ట. డబ్బు అవసరమై తన స్నేహితుడికి అమ్మేశాడు. ఏదో అవసరం వచ్చి మీ నాన్న గ్రామ్ఫోన్ టైప్ రైటర్ నాకు అమ్మేశాడు, తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. మీ నాన్న అడ్రస్ పట్టుకుని మీకు ఫోన్ చేస్తే వాడు చనిపోయాడని చెప్పారు. హైదరాబాద్ వచ్చినప్పుడు అవి తీసుకెళ్ళు, పాత సామాను వాళ్ళకి ఇవ్వటానికి మనసు ఒప్పుకోవటం లేదు అని నాన్న స్నేహితుడు చెప్పడంతో ముందు వాళ్ళింటికి వెళ్ళాను. డబ్బు ఇవ్వబోతే తీసుకోలేదు ఆ పెద్ద ఆయన. సుమారు 80 ఏళ్ళు ఉంటాయి. అట్టపెట్టెల్లో వాటిని సర్దుతూ ఉంటే నాన్న గుర్తొచ్చి కళ్ళు చెమర్చాయి. ఆ పెట్టెలతో సహా చిక్కడపల్లిలో ఉన్న పవన్ ఇంటికి వెళ్ళాను ఆటోలో. 60 ఏళ్ల వయసులో కూడా ఈ బరువులు మోయటం ఏంట్రా, సింహద్వారం దగ్గర ఎదురొచ్చి పలకరించాడు పవన్. అట్టపెట్టెలో హాల్లో పక్కన ఉంచాను. సోఫాలో వాడి పక్కన కూర్చుంటూ నిన్ను చూడాలనిపించి వచ్చేశాను నీకు ముందు చెప్పకుండానే అన్నాను. నువ్వు రావడం మంచిదే అయింది. ఈ ఇల్లు అమ్మేసి సిటీ అవుట్స్కర్ట్స్లో గేటెడ్ కమ్యూనిటీకి మారిపోదామని అన్నాడు పవన్. ఎందుకు ఇల్లు అమ్మటం? నువ్వెంతో ఇష్టపడి కట్టుకున్నావు కదా. ఇంటి చుట్టూ ఎత్తైన చెట్లు, ముందు వైపు పచ్చటి లాను, పూల మొక్కలతో కళకళలాడుతూ ఉందిగా. అది కాదురా, ఈ సిటీ రణగుణ ధ్వనులు భరించలేకపోతున్నాను. దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో లాస్ట్ లెగ్ ఆఫ్ లైఫ్ గడిపితే మరో 25 ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా బతకచ్చు అన్నాడు నవ్వుతూ. ఇప్పుడు ఆనందంగా లేవా? వాడి కళ్ళల్లోకి సూటిగా చూశాను. నా ప్రశ్నకు బిత్తరపోయాడు. వాడి మొహంలో ఏదో అసంతృప్తి, వేదన స్పష్టంగా కనిపించాయి. తన మనసులో జ్వలిస్తున్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఆనందంగా లేకపోవటం ఏమిటి? సిటీలో బాగా పేరున్న డాక్టర్లో ఒకడిని, బోలెడంత సంపాదించాను, 2 కొడుకులు అమెరికాలో ఉంటున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు కాళ్ళూపుతూ.
పాతికేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నాడు. చుట్టుపక్కల వాళ్లతో అనుబంధాలు ఏర్పరచుకోలేని వాడు సిటీకి దూరంగా వెళ్లాలో ఉంటూ ఆనందంగా ఉండగలుగుతాడా? మరింత సౌకర్యవంతమైన ఇంట్లోకి మారబోతున్నాడు. ఆ ఇల్లు స్వీట్ హోమ్ అవుతుందా? మనస్సును ఆనందంగా ఉంచుకోగలిగితే ఎక్కడన్నా ఆనందంగానే ఉంటుంది. గుండెలో గులాబీ మొక్కను నాటుకుని పూలు పూయించితే ఆ పరిమళం శరీరం అంతా వ్యాపిస్తుంది. కానీ సౌకర్యవంతమైన ఇంట్లో ఉంటే కాదు. ప్రశాంతమైన జీవితం గడపడానికి పరుగులు తీస్తున్నాడు. అమెరికాలో కొడుకుల దగ్గర ఉండలేడు, పుట్టి పెరిగిన సొంత ఊళ్ళో ఉండలేడు, ఎన్నో సంవత్సరాలున్న చిక్కడిపల్లిలోనూ ఉండలేడు. ఎక్కడికి ప్రయాణం. భోజనాలు అయ్యాక కారులో పవన్ కొనుక్కున్న విల్లా చుట్టానికి బయలుదేరాం. మాతో పాటు వాడి భార్య ఆమెని కూడా వచ్చింది. తను కూడా డాక్టరే. అక్కడికి వెళ్లే వరకు ఆవిడ సణుగుతూనే ఉంది. సిటీకి 20 కిలోమీటర్ల దూరంలోని విల్లాకి మారటం ఇష్టం లేదన్నట్టుగా. మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాతో ఎంతో ఆప్యాయంగా ఉంటారు. సాయంత్రం పూట మా స్నేహితురాళ్ళంతా ఈవినింగ్ వాక్లో కలుస్తూ ఉంటాం. పార్కులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. మా ఇంటికి దగ్గరలో గుడి ఉంది. వచ్చే పోయే భక్తులతో సందడిగా ఉంటుంది. డాక్టర్ అమ్మ అంటూ అందరూ నన్ను గౌరవిస్తూ మాట్లాడతారు. అందరికీ దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండాలంటారు మీ స్నేహితుడు. చెప్తే వినరు. మీరన్నా నచ్చ చెప్పండి అన్నయ్య గారు అంది ఆమెని నాతో. మనం వెళ్లే చోట కూడా గుడి ఉంది, కమ్యూనిటీ కిచెన్ ఉంది. అక్కడ బిల్లాలు కొన్న వాళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు, వ్యాపారంలో కోట్లు గడించిన వాళ్ళు. ఆ గేటెడ్ కమ్యూనిటీని చూస్తే వదిలిపెట్టలేం. అద్భుతంగా ఉంటాయి పరిసరాలు. అక భార్య మాటలకి జవాబిస్తున్నట్టుగా చెప్పాడు పవన్. ప్లీస్ఫుల్ టౌన్షిప్లోకి దూసుకుపోయింది కారు. టౌన్షిప్ చుట్టూ ప్రహరీ, దట్టమైన పచ్చని చెట్ల మధ్య ఉన్న విశాలమైన ఇళ్ళు, సిమెంట్ రోడ్లు, రోడ్ల ఇరువైపులా పూల మొక్కలు. పవన్ చెప్పినట్టు ఎంతో రమణీయంగా ఆహ్లాదంగా కనిపించింది. రోడ్డు మీద జనసంచారం లేదు. ఆ విల్లాలు చుట్టానికి వచ్చిన ఒక ఆయన తన కారును ఒక విల్లా ముందు ఆపాడని ఆ విల్లా ఓనరు డ్రైవర్ని కోప్పడుతున్నాడు. పోట్లాడే స్వభావం ఉన్నవాడు నందనవనంలో నిలబడ్డ తాజ్మహల్ ఎదుట ఉన్న చలువరాతి బెంచి మీద కూర్చున్న భార్యతోనో పక్కవాడితోనో గొడవ పడుతూనే ఉంటాడు. తామసం లేనివాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు అనిపించింది. పవన్ కొనుక్కున్న విల్లా చూశాం. అన్ని సౌకర్యాలతో వేలు పెట్టి చూపించడానికి ఏ లోపం కనిపించలేదు. గుడి దగ్గరగా తీసుకెళ్లాడు. పాలరాతి కట్టడం అద్భుతంగా ఉంది. గుడి దగ్గర 4-5 భక్తులు ఉన్నారు. కానీ ఒకరినొకరు పలకరించుకోవటం, గుడి ఆవరణలో కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోవడం కానీ కనిపించలేదు. అందమైన గుడిని, దేవతామూర్తిని తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నంలో ఉన్నారు. అమెరికా అందంగానే ఉంది, కానీ అక్కడ 6 నెలలు ఉండలేకపోయాం అంది పవన్ భార్య గుడి ఆవరణలో కూర్చుంటూ. ఇక్కడ క్లినిక్ ఉంది, ఇక్కడ వాళ్లకు వైద్య సేవలు అందించే అవకాశం ఉంది మనకి అన్నాడు పవన్ భార్య వైపు చూస్తూ. నాకు అవకాశం దొరికినట్టు అనిపించింది సంభాషణ కొనసాగించడానికి, వాడి మనసు మార్చడానికి. సిటీలో హాస్పిటల్ పెట్టావు, ఎంతోమంది రోగులకు సేవలు అందించి వారి అభిమానాన్ని చూరగొన్నావు. హాస్పిటల్ మూలంగా ఎంతో డబ్బు సంపాదించావు. సినిమా వాళ్ళు అంటూ ఉంటారు, ప్రేక్షకులే మాకు పేరు ప్రఖ్యాతులు, సంపద సమకూర్చి పెట్టారు, వాళ్ళకు కొంత తిరిగి ఇవ్వాలి లేకపోతే లావైపోతామని. అలాగే నీకు సంపద సమకూర్చిన చుట్టుపక్కల రోగులకు హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్యం, కనీసం నామినల్ ఛార్జ్తో వైద్యం అందించచ్చు కదా. మానవ సేవే మాధవ సేవ అని కదా మహాత్ముడు చెప్పింది. పేదవాళ్లకు ఉచిత వైద్యం అందిస్తే నిన్ను దేవుళ్ళ కొలుస్తారు. ఉచితంగా వైద్యం చేస్తే కొండంత ఆస్తి కరిగిపోతుందనుకుంటే కొంతమేరకు నీ ఫీజులు తగ్గించి వైద్యం చేయొచ్చు కదా అని అన్నాను. నా మాటలకు వాడు అడ్డు రాలేదంటే ఆలోచనలో పడ్డాడు అనిపించింది. పొలం పనులు చేసి కష్టపడిన వాడిని చదివించిన అక్కయ్యలను మర్చిపోయినట్టున్నాడు. వాడి మనసులోకి మరింతగా చొచ్చుకెళ్లాలనిపించింది. నీకు 3 అక్కయ్యలున్నారన్న సంగతి గుర్తుందా అడిగాను వాడి మొహంలో చూస్తూ. కోపం వచ్చినట్టుంది నా మాటలకి, మొహం కందగడ్డయింది. నీ మనసు నొప్పించాలని కాదు నా ఉద్దేశం, వాడి భుజమే చేయి వేసి నిమురుతూ అన్నాను. 3 అక్కయ్యలు నా కాంటాక్ట్లోనే ఉన్నారు, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను, శుభకార్యాలు అప్పుడు కలుస్తూనే ఉన్నాం అన్నాడు పవన్. కాంటాక్ట్ వేరు, కనెక్ట్ అయి ఉండటం వేరు. సంబంధాలు కలిగి ఉండటం కాదు, అనుబంధం ఏర్పడి ఉండాలి. అది మనసులను కలుపుతుంది. ఎప్పుడో ఒకసారి కలవటం, కలిసి భోజనం చేయటం, 4 మాటలు మాట్లాడి చేతులు దులుపుకుని వెళ్ళిపోవటం, దూరంగా వెళ్ళాక వాళ్ళ గురించి ఆలోచించకపోవటం, ఇవన్నీ మనసుల్ని దగ్గరగా చేర్చవు. నాకెక్కడ సమయం ఉంటుంది వాళ్ళింట్లో ఉండి కష్టసుఖాలు తెలుసుకోవడానికి అన్నాడు కొంచెం విసుగ్గా. ఇప్పుడు అంతా తీరికేగా లైఫ్ ట్రావెల్లో ఎంతోమంది కలుస్తూ ఉంటాం. సెల్ ఫోన్లో 100 మందితో కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ కొందరితోనే ఆత్మీయంగా మాట్లాడతాం, కష్టసుఖాలు వింటాం, వాళ్ళ సమస్యలు వీలుంటే పరిష్కరిస్తాం. అందరి సమస్యలు తీర్చే సమయం లేకపోయినా అయినా వాళ్ళని దూరం చేసుకోకూడదు.
నువ్వు ఎంబీబీఎస్ చదివే రోజుల్లో మీ అక్కయ్యలు ఎర్రని ఎండలో పొలం పనిచేసి వచ్చిన కూలీ డబ్బులు నీకు ఇచ్చేవాళ్ళు. మీ నాన్న అనారోగ్యంతో చాలా కాలం బాధపడుతుంటే వాళ్లే సపర్యలు చేశారు. ఎప్పుడన్నా నువ్వు వాళ్ళని ఇంటికి పిలిచావా? వారం రోజులు వాళ్ళింట్లో నువ్వు ఉన్నావా పని? లేదన్నట్టు తల అడ్డంగా తిప్పాడు. మీ పెద్దక్కయ్య జలజ భర్త ఈ మధ్య చనిపోయాడు. నువ్వు వెళ్ళి ఆవిడ పలకరించలేదు. ఇంటికి పిలిచి నెల రోజులు, కనీసం 3 నిద్రలు మీ ఇంట్లో చేయించి చీర పెట్టి పంపలేదు. ఊళ్ళో వాళ్ళు మీ అక్కయ్యతో నీ ప్రస్తావన తెస్తే నిన్నే సమర్థించి మాట్లాడింది. మా తమ్ముడికి ఎక్కడ వీలు చిక్కుతుంది, ఫోన్లో మాట్లాడాడుగా నాతో అనేది. ఆమె కొడుకు మధుమేహంతో బాధపడుతున్నాడు. కాలికి గ్యాంగ్రీన్ సోకింది. నిర్లక్ష్యం చేస్తే కాలు తీసేసే పరిస్థితి వస్తుంది. నువ్వు మీ మేనలోడికి వైద్య సహాయం చేయొచ్చు కదా. ఊరికే వెళ్ళి వాడిని చూస్తాను, మంచి ట్రీట్మెంట్ ఏర్పాటు చేస్తాను ఊరికి వెళ్ళి అన్నాడు పవన్ వెంటనే. మీ రెండో అక్కయ్య పద్మజ కూతురు బీటెక్ పూర్తి చేసింది. అమెరికా వెళ్ళి ఎంఎస్ చేయాలనుకుంది. ఆర్థిక స్తోమత లేక తన కోరికను మొగ్గలోనే తుంచేసుకుంది. నువ్వు ఆ పిల్లని ఎంఎస్ చదివించచ్చు కదా, నన్ను అడిగితే సహాయం చేసేవాడిని కదా, అడగకపోతే నాకు ఎలా తెలుస్తుంది అనేశాడు పవన్. వాళ్లతో నువ్వు కనెక్ట్ అయితే నీకు అన్నీ తెలుస్తాయి అన్నాను. తనకు తెలియని ఎన్నో విషయాలు నాకు తెలిసాయని సిగ్గుపడ్డాడు పవన్. మూడో అక్కయ్య గిరిజది విచిత్రమైన పరిస్థితి. 10 ఏళ్ల కిందటే మీ బావగారు ఎటో పారిపోయాడు అప్పులు బాధపడలేక. ఎక్కడున్నాడో తెలియదు, బతికున్నాడో చనిపోయాడో కూడా లేదు తెలియదు. అతను ఊళ్ళో ఉన్నప్పుడు కూడా మీ అక్కయ్యని సుఖపెట్టింది లేదు. తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాధేవాడు. పిల్లలు లేరు కదా, ఆమెకి ఒంటరిగా ఎలా ఉంటుంది? ఊళ్ళో వ్యవసాయం చేసుకునే ఒక అతను ఆమెకు దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. చట్టపరంగా చిక్కులు లేకుండా చేసి వాళ్ళిద్దరికి వివాహం జరిపించవచ్చు నువ్వు. 64 ఏళ్ళు మా చిన్నక్కయ్యకి, ఈ వయసులో పెళ్ళేంటి? విస్మయంగా చూశాడు. దొంగచాటుగా వాళ్ళిద్దరు కలుసుకుంటున్నారని అపవాదం రాకుండా ఉండాలంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాల్సిందే. ఆమె శేష జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. మన ఊరికి వస్తే ఇటువంటి సమస్యలన్నీ చుట్టుముడతాయనే భయంతోనే అక్క వాళ్ళని ఎక్కువగా కలవటం లేదు. అందరికీ అన్ని సమస్యలకి దూరంగా జరిగి ప్రశాంతంగా ఉండాలనే గేటెడ్ కమ్యూనిటీ జీవితాన్ని ఇష్టపడింది. మళ్ళీ మొదటికొచ్చాడు పవన్. బంధు ప్రేమలు సమాజ సేవ అన్నిటికీ పాతరేసి నీ స్వార్థం చూసుకుని అందరికీ దూరంగా అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఆనందంగా ఉండాలనుకుంటున్నావా? ఆ ప్రశాంతత నీకు దొరుకుతుందా? గట్టిగానే అడిగాను. నన్నేం చేయమంటావు? తలవంచుకుని అడిగాడు. వానప్రస్థం ఆలోచన మానుకొని జనప్రస్థంలోకి రా. మంచి పనులు చేసినప్పుడే మనసు సంతోషంగా ఉంటుంది. నీ ఎదుగుదలకు సహాయపడిన వాళ్ళని మర్చిపోకూడదు. నీ చేతనైనా సహాయం చెయ్యి. నీకు ఇంకా ఓపిక ఉంది. హాస్పిటల్ అమ్మేసి ఎక్కడికో దూరంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. పేద రోగులను ఆదుకో. అప్పుడు మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటుంది. కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు. నువ్వు చెప్పినట్టే చేస్తాను మెల్లగా అంటూ లేచి నిలబడ్డాడు. కారులో ఇంటికి తిరిగి వచ్చాం. మరుసటి రోజు ఊరికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉన్నాను. అట్టపెట్టెల్లో ఉన్న గ్రామ్ఫోన్ పెట్టే టైప్ రైటర్ చూపించాను పవన్కి. ఇవి మా నాన్న వాడేవి. ఇప్పుడు పనిచేసే స్థితిలో లేవనుకో, ఒకసారి మీ నాన్న టైప్ చేస్తూ అలసిపోయి టీ కొట్టు దగ్గరికి వెళ్తే నేను ఆ టైప్ మిషన్ దగ్గర కూర్చుని కీబోర్డులోని లెటర్స్ గబగబా నొక్కేశాను. అన్నీ తప్పులు దొరిలాయి. మీ నాన్న తిరిగి రావడం చూసి భయం వేసి చిన్న చెట్టు వెనక్కి వెళ్ళి నిలబడ్డాను. నిన్ను కొడతాడేమో అనుకున్నాను. చెట్టు వెనక చేరిన నన్ను గమనించి నవ్వుకుంటూ ఆ పేపర్ తీసేసి మళ్ళా టైప్ చేసుకున్నాడు. ఆ పాత జ్ఞాపకాన్ని నాతో పవన్ పంచుకున్నందుకు ఎంతో సంతోషం వేసింది. నీతో పాటే నేను మన ఊరికి వస్తాను, నా కారులో వెళ్దాం అన్నాడు పవన్. కారు డిక్కీలో టైప్ రైటరు గ్రామ్ ఫోన్ ఉన్న అట్టబెట్టలు సర్దడానికి తీసుకెళ్తుంటే నా చేతులను ఓ పెట్టెని తీసుకుంటూ, రెండూ నువ్వేం మోస్తావు, ఒకటి నాకివ్వు అన్నాడు. ఇతరుల బరువును షేర్ చేసుకోవటం మొదలైందన్నమాట. వాడి మొహంలో తొంగి చూసిన ఆనందాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. చూసారా, ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి మన లైఫ్ ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి. మన చుట్టాలందరినీ గుర్తు చేస్తాడు. ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇది స్పీడ్ ప్రపంచం అయిపోయింది. ఎవరికి వాళ్ళు బాగుపడాలి, ఎవరికి వాళ్ళు మంచిగా ఉండాలి, ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఎవరికి వాళ్ళు ధనంతో తొలతో గాలి, ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఎవరికి ఇచ్చినా మళ్ళీ మనకు పైసలు రావు, మన చుట్టాలకి ఇచ్చినా అయితే ఎవరికి ఇచ్చినా రావు, అలాంటప్పటికి ఎవరికి ఇవ్వద్దు, మనం ఇంట్లోనే కూర్చుందాం, ఇలాగా ఒక ఇంటికి పరిమితమైపోయి 4 గోడల మధ్యలో బతికే కుటుంబాలు ఎక్కువైపోయినాయి. దాని గురించని ఈ ఫ్రెండ్ చేసినటువంటి ఈ సలహా. ఈ ఫ్రెండ్ చెప్తే కానీ చెల్లెళ్ళు గుర్తురాని పరిస్థితి, అక్కలు గుర్తురాని పరిస్థితి. ఇది నిజంగా ఓ మంచి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.